గుంటూరు జిల్లా పెదగురుపడ నియోజకవర్గం క్రోసూరు మండలం దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి పురస్కరించుకుని క్రోసూరు 4 రోడ్ల సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి కిరణివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి ప్రజలందరి మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, కానీ అధికారంలోకి ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని నంబూరు శంకర్రావు తెలిపారు. ఆయన గవర్నమెంట్ రావడం జరిగిన బజారులో మరి మనకి అందరికీ మనమాది ఏం చేశాడో మీ అందరికీ తెలిసిందే. అది ఇన్స్టాల్మెంట్లుగా 5 సంవత్సరాలు 26 కోట్లు చేశాడు. మరి మనకి రైతుకి ఇప్పటికే మనకి 26 కోట్లు మనకి దాటిపోయింది. ఈ 2 సంవత్సరాలుగానే జగన్మోహన్ గారు ఏమో జరిగింది. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా స్కీము సక్రమైన మార్గాల్లో నడపలేదు. ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా చేయలేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అన్నీ వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేయడం ఆ రైతుకి ఇన్ని రకాల